ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో వీరి సమావేశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలవడం కోసం సీఎంల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ఈ ట్వీట్ కు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. బొత్స గారు భలే జోకులు వేస్తున్నారంటూ అచ్చెన్న విమర్శించారు. పారదర్శకత గురించి మీరు, జగన్ మాట్లాడితే జనాలు నవ్విపోతారు, వదిలేండి అని అన్నారు. పారదర్శకతకు పాతరేసిందే మీరు, మీ పార్టీ అని విమర్శించారు. ప్రెస్ మీట్లు కూడా లైవ్ ఇవ్వకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారని అన్నారు. వాస్తవాలు, పారదర్శకత వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దని హితవు పలికారు. ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉందని, మీరు ఆందోళన చెందొద్దని చెప్పారు. సమావేశం పూర్తయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.